సాధారణంగా మనం పెద్ద పెద్ద బిల్డింగుల దగ్గరికి వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాం. ఇది సాధారణం అయిపోయింది. కానీ లిఫ్ట్కి బదులుగా మీరు మెట్ల ద్వారా ప్రయాణించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది ఏ వయసు వారికైనా ఇది మంచిది. మెట్లు ఎక్కడం వల్ల నడకలోకి వచ్చే క్యాలరీల కంటే రెట్టింపు ఖర్చు అవుతాయి. కాళ్ళల్లో ఉండే విభిన్న కండరాలకు శుభ్రంగా పని చెప్పినట్లు కూడా అవుతుంది. పిదుదులు, తొడలు, కాలి మడమల్లో ఉండే కండరాలకు కూడా మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే మెట్లెక్కితో పక్కన గల రైలింగ్పై చేతులు పుల్ చేస్తూ ఉన్నట్టయితే ఈ రిస్ట్లో ఉండే రిస్ట్లు, భుజాల్లో ఉండే కండరాలకు కూడా మంచి ఎక్సర్సైజ్ వస్తుంది. ఇలా చేయటం వల్ల కండరాల స్ట్రెంగ్త్, కొత్త ఎముకలు పెరుగుతాయి. గుండె విపరీతలు స్ట్రాంగ్ అవుతాయి. గుండెకు ప్రయోజనకరమైన హార్మోన్లు కూడా విడుదలవుతాయి ఇలా ఈ మెట్లు ఎక్కడం వల్ల. అయితే బ్యాలెన్స్ సమస్యలు ఉన్నా లేదా భుజాలు, పిల్దులు, మోకాళ్ళు, మడమలు మొదలైన పాదాలు నొప్పులు ఉన్నా బ్యాలెన్స్ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఇది మెట్లు ఎక్కద్దు. అలాగే షోల్డర్స్, పిల్దులు, మోకాళ్ళు, మడమలు లేదా పాదాల్లో నొప్పులు లేదా ఏమన్నా బలహీనతలు ఉన్నా ఈ మెట్లెక్కే అటువంటి వారు ఏ రకమైన మెట్లెక్కే రొటీన్ను ప్రారంభించాలన్నా ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. మొదటి రోజే చాలా మెట్లెక్కేయకూడదు, నెమ్మదిగా మొదలెట్టాలి. పెద్దల వారానికి కనీసం 150 నిమిషాలు వర్కౌట్ చేయాలి. అయితే మెట్లు ఎక్కాలనుకున్నప్పుడు చిన్న చిన్నగా విభజించుకుని సాగాలి. అంటే ఈవేళ 5 మెట్లు ఎక్కుదాం, ఈవేళ 10 మెట్లు ఎక్కుదాం, అలా మెట్ల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి 100 మెట్లు 150 మెట్లు ఎక్కడానికి ప్రయత్నించకూడదు. ప్రతిరోజు 10 నిమిషాల చొప్పున చేస్తూ ఉంటే చాలు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక్కోసారి 10 నిమిషాల చొప్పున రోజుల్లో 2-3 సార్లు మెట్లెక్కి దిగుతూ ఉంటే చాలా మంచిది. అలాగే డాక్టర్ సిఫార్సు చేసిన శారీరక వ్యాయామాలు కూడా చేసినా సరే చాలా మంచిది. ఎంతైనా కానీ మన ఇంటి అందుబాటులో ఉన్న ఎటువంటి ఖర్చు లేని మెట్లెక్కి దిగటం వల్ల మన శరీరానికి కావాల్సిన పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి.